అడుగు వాటి కంటేనో, ఊహించు వాటి కంటేనో అత్యధికముగా నా జీవితంలో చేయగలిగిన నా దేవునికి మహిమ కలుగునుగాక. ఏదైనా సమస్య వచ్చింది, ఏదైనా చిన్న కష్టం వచ్చింది, కొంచెం భయం వేసింది, కొంచెం అనుమానం వచ్చింది, ఏమో అలా జరుగుతుందేమో, ఏమో అలా అవుతుందేమో, ఏమో సైతాన్ గడు వచ్చి ఏమో అంటాడు. ఏమో అనేది దేవుని దగ్గర నుంచి వచ్చేది కాదు, ఏమో అనేది సైతాన్ దగ్గర నుంచి వచ్చేది. జ్ఞాపకం పెట్టుకోండి. గర్భఫలం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఏమో నీకు పిల్లలు పుట్టరు, ఏమో అనేది సైతాను. శీఘ్రముగా గర్భఫలము నేను నీకు అనుగ్రహిస్తాను అని చెప్పేది ఎవరు? దేవుడు. ఏమో నీకున్న రోగం బాగుపడదేమో, ఈ రోగం కుదరదేమో, ఈ రోగం నయము కాదేమో. ఏమో అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. ఇది ఎవరు అంటారు? అది ఏమో నేను చేస్తున్న ప్రార్థనకు జవాబు రాదేమో అని సైతాన్ అంటాడు. ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టో, నేను నీకు ఉత్తరమిచ్చదను. ఇదెవరు? దేవుడు అంటాడు. సో ఏమో అనేది నీ నోట్లో నుంచి కానీ నీ మనసులో కానీ వస్తుందనుకోండి, ఆ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. ఎవరిని మింగుదునా అని దివారాత్రము సాతాన్ ఏం చేస్తాడు? మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వాడు సాధారణంగా జపించే మంత్రం ఏంటో తెలుసా? ఏమో ఏమో ఏమో. కాబట్టి చెప్తున్నా, ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, రాత్రి కావచ్చు, అర్ధరాత్రి కావచ్చు, ఎప్పుడైనా సరే నీ మనసులో కొంచెం భయం ఏర్పడినా, అనుమానం వచ్చినా, కలత చెందుతున్నా, కలవరం పుట్టినా, కన్నీళ్ళు ఉప్పొంగినా, నీ నోట్లో నుంచి మొదటగా రావాల్సిన మాట, నేను అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా నా జీవితంలో చేయగలిగిన నా దేవునికి మహిమ కలుగునుగాక.